కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒకే కమ్యూనిటీని టార్గెట్ చేయడం లేదంటే ఒకే వ్యక్తిని పదే పదే అరెస్ట్ చేయడం, ఇప్పుడు కొల్లు రవీంద్ర గారి విషయంలో ఓకే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసారనుకోండి, కానీ బీసీ వ్యతిరేకి అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టు అనిపించట్లేదా? జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా బీసీ అయితే ఓకే అయ్యి ఉండొచ్చు. మరి అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బీసీ అయ్యి ఉండాలి, లేకపోతే కనుక ఇప్పుడు చంద్రబాబు గారు బీసీ అయ్యి ఉండాలి, ఎందుకంటే ఆయన మీద కూడా కదా ఇప్పుడు వీళ్ళది. నారా లోకేష్ గారు అదే ఇప్పుడు మనం కేసుల్ని సగం సగం డివైడ్ చేస్తే వేరుగుంటుంది. అక్కడ ఇప్పుడు అక్కడ చేసింది ఎవరు? అమర్నాథ్ రెడ్డి. వీళ్ళందరూ ఎవరు? బీసీలా? కుప్పంలో చంద్రబాబు గారు బీసీనా? కాదు కదా. అక్కడ క్యాస్ట్ బేసిస్ అనేది వీళ్ళు తీసుకొస్తారు బీసీను ఎస్సీ ఎస్టీ అనేటువంటిది. ఆ లెక్కనైతే ఇంతకుముందు జగన్ మీద వీళ్ళ టార్గెట్ అంటే రెడ్డిని టార్గెట్ చేసినట్ట, మరి వీళ్ళు రెడ్లను అందరినీ తొక్కేసినట్ట. అది కదా ఈ క్యాస్ట్లు అనేది వీళ్ళు సరదాగా తీసుకొచ్చేటువంటి పాయింట్. ప్రాక్టికల్గా క్యాస్ట్ ఈక్వేషన్ కాదు. తెలుగుదేశం పార్టీలో బాబు గారిని లోకేష్ గారిని టచ్ చేయకూడదు, మిగతా వాళ్ళందరినీ ఎక్కడైనా సరే కార్నర్ చేయాలా, వాళ్ళిద్దరు ఇష్యూ అయితే సిబిఐ చూడాలి, లేదంటే వాళ్ళ అవినీతిని గురించి జనంలోకి తీసుకెళ్ళాలి. వీళ్ళందరూ అవినీతి చేశారంటే ఎవరు చేయించినట్టు? ఇప్పుడు అచ్చెన్నాయుడు ఈఎస్ఐలో సంపాదిస్తే యాంజేబుల్ వేసుకుంటాడా? అధిష్టానానికి అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ ఇసుక అమ్ముతుంటే ఇసుకలో తేడా వచ్చింది అనుకోండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్కి డబ్బులు ఇస్తున్నాడు అంటున్నారా, పెద్దిరెడ్డి తీసుకుంటున్నాడు అంటున్నారా? వీళ్ళు అంటే వాటాని వీళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు మరి అచ్చెన్నాయుడు దాంట్లో వాట ఆయనకు ఉన్నట్టేగా, లేదు ప్రభాకర్ రెడ్డి దాంట్లో వాట ఆయనకు ఉన్నట్టే కదా. వాస్తవంగా అట్లా ఉండవు, కానీ అట్లా వీళ్ళు అన్నట్టే అప్పుడు వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా బేసిక్గా. కాబట్టి ఇక్కడ ఒకటి, ఇంకోటి అమరావతి ఇష్యూ ఉన్నాయనుకోండి. అమరావతిలో కమ్మ సామాజిక వర్గాన్ని వేధిస్తున్నట్ట, బీసీ సామాజిక వర్గాన్ని వేధిస్తున్నట్ట ఇప్పుడు. కాబట్టి ఇక్కడ బేసిక్గా కులాలు అనేది మనం మధ్యలోకి లాక్కొస్తాం. యాంటీ వైసీపీ, యాంటీ టీడీపీ, అంతే కదా. తెలుగుదేశం వైసీపీకి వ్యతిరేకం, వైసీపీ తెలుగుదేశానికి వ్యతిరేకం, ఇది క్లియర్. దాంట్లో అవతల వాళ్ళ మీద ప్రతీకారం, జగన్ ప్రతీకారం వీళ్ళు తీర్చుకున్నారు, వీళ్ళ మీద ప్రతీకారం వాళ్ళు తీర్చుకుంటారు.